నేను అనేది ఒకటే సార్, మీరు పాలసీలు తెస్తామన్నారు. ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు. మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు. జలసీ తప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు. అది మీ మీ ప్రారంభం. మేము చేయగలిగింది ఏం లేదు. అధ్యక్ష వారే అన్నారు. అధ్యక్ష అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు పత్రికల్లో వచ్చింది. నేను వారికి పంపిస్తాను, దయచేసి చూసుకోండి. మహేశ్వరం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ ఎట్ మహేశ్వరం. ఇది నేను చెప్పలేదు, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. ఇది రెండోది చెప్పారు అధ్యక్ష. థేమ్స్ లైక్ మేక్ ఓవర్ ఫర్ మూసీ, ఇది చెప్పారు. అంటే లండన్ని మూసీ కాడ కడతాము, మహేశ్వరం కాడ, న్యూయార్క్ కడతామని వారు చెప్పారు, చూసుకోండి. రెండో అధ్యక్ష, వారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సరే, ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు, మాకేం బాధ లేదు. మేము కొంత చదువుకుని వచ్చినాం అధ్యక్ష. మా నాన్నగారు చదివిచ్చారు. నేను మా రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన. పూణేలో రాహుల్ గాంధీని అంటుండ్రా, ఎవరిని అంటుండ్రు. సరే, పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో, తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా, అంతో ఇంత చదువుకున్నా, ఉద్యోగం చేసిన, గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా. సరే, నేను అంతటా చదివినా. సరే, నేను చదువుకున్నా, సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు. నేను మాత్రం చదువుకున్నా, కష్టపడ్డా, ఉద్యోగం సంపాదించుకున్నా, అదే ఉద్యోగం మీద ఇండియాకి వచ్చినా. మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన, జీవితంలో ఇంటర్వ్యూలో అటెండ్ అయినా. మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు. రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు. నేను అనేది ఒకటే అధ్యక్ష. ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో, వారు ఇప్పుడేం మాట్లాడినరో, నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు. నేను వారిని ఏం అనను సార్, ఎందుకంటే వారు ఎలా అదృష్టం. రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు, కష్టపడ్డారు. నేను ఐ సే దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియర్ రేవంత్, ఐ సే దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియర్. ఒక నిమిషం ఆపండి బ్రదర్, ఇట్లా అరే ఐఎమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హిమ్, లిజన్. సి అయ్యా మీకు తెలియదు, ఆగండి ఆగండి. అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు, నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి తెలుసు, ఒక 18 ఏళ్ళ నుంచి తెలుసు, 2006-07 నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు. పరిచయం, మిత్రుడు. మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం, చాలాసార్లు బయట కూడా మాట్లాడుకున్నాం, చాలా సందర్బాల్లో కలిసి మాట్లాడుకున్నాం, ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం. సరే, లాస్ట్ 10 ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి. అధ్యక్ష ఐ విష్ మై ఫ్రెండ్ లక్, ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్, ఐ కంగ్రాచులేట్ యూ, ఎందుకంటే కష్టపడ్డారు, ధక్కా మొక్కిలు తిని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్. ఆయనకి లేని అభ్యంతరం మీకెందుకు? సరే రేవంత్ రెడ్డి గారు, అరే కుశోస్వామి ఎందుకు దీనికి? ఐ యూస్ టు కాల్ హిమ్ రేవంత్ ఓన్లీ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సరే ఓకే, రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుసో కుసు. అధ్యక్ష సభా నాయకుడిని, ఆయనకి లేని బాధ మీకెందుకు స్వామి? అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి, అరే నేనేమన్నా భయ్, అరే నేనేమన్నా అసలు? ఓకే, ఐ విత్డ్రా మై వర్డ్, ఐ విత్డ్రా మై వర్డ్, కూర్చోండి కూర్చోండి. ఐ విత్డ్రా మై వర్డ్, కుసో కుసో. ఐ విత్డ్రా మై వర్డ్ సార్, ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ విత్డ్రా మై వర్డ్. కేటీఆర్ గారు, కేటీఆర్ గారు, సభానాయకుణ్ణి ఏకవచనంతో వాడొద్దు అనేది సాంప్రదాయం మీకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అది విత్డ్రా చేసుకున్నారు, సంతోషం. ప్లీజ్ కూర్చోండి సార్, స్పీకర్ సార్, స్పీకర్ సార్, వారిలాగా సి వారిలాగా వారిలాగా నేను ఇట్లా అని లేదు, ఇట్లా అని లేదు, అట్లాంటి పనులు ఏం చేయలేదు. నేనేమంటున్నా అంటే అగౌరవంగా, అగౌరవంగా నేను మాట్లాడలేదు. ఐ హ్యావ్ ద యునో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అస్ చీఫ్ మినిస్టర్. హీ వాజ్ అ ఫ్రెండ్, సో ఐ ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నాను. దానికి మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్తాను. ఓకే రైట్. ఇక వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష, వారికి చెప్పాలి అధ్యక్ష, వారికి నేను చెప్పాలి అధ్యక్ష. వారు అన్నారు, మరి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ల్యాండ్ ఎక్విజిషన్, తర్వాత అక్కడ హెల్త్, టూరిజం, స్పోర్ట్స్, స్కిల్స్ ఇంకా చాలా చెప్పారు. ఐ వెల్కమ్ ఇట్ సార్, వి వెల్కమ్ ఇట్. సౌత్ తెలంగాణ, సౌత్ ఆఫ్ హైదరాబాద్ షుడ్ బి డెవలప్డ్. మై ఫ్రెండ్ హస్ బీన్ ఫైటింగ్ ఫర్ ఇట్, అక్బర్ వైసీ సాబ్, పాడి షరీఫ్ కే పాస్, మామిడిపల్లి కే పాస్ బి అప్నా ఎక్ ఇరాదా థా, ఎక్ మన్షా థా కి వహాన్ పే బి ఐటీ పార్క్ బనాయ్. మై రిక్వెస్ట్ కర్నా చాతా హూం చీఫ్ మినిస్టర్ సాబ్ సే, ఆ పహాడీ షరీఫ్ పే బి కరియే, జరూర్ కరియే. అగర్ మహేశ్వరం పే బి కరియే, పహాడీ షరీఫ్ పే బి కరియే. సాబ్, మే ఎక్ ఔర్ చీజ్ బి కర్నా చాతా హూం. వారు అన్నారు, రేపు సవితా గారు రావాలి, మీరు కూడా రండి, పార్టిసిపేట్ చేయండి. ప్రోటోకాల్ పాటిస్తే తప్పకుండా వస్తాం, ప్రోటోకాల్ పాటించండి, వారిని పిలవండి. మేము మీ దగ్గర కూడా వచ్చినాం సార్, ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, వేదిక మీద ఓడిపోయిన వాళ్ళు, కింద మాత్రం పరాజితులు, వేదిక మీద విజేతలు, కింద అంటే తప్పు సార్. అది ఈ హౌస్లో అందరికీ ఒకటే రకమైన మర్యాద ఉండాలి. సవితక్కని పిలవండి, ప్రోటోకాల్ పాటించండి, స్థానిక శాసనసభ్యురాలకు గౌరవం ఇవ్వండి, తప్పకుండా వస్తాం. ఎందుకు రాం సార్, నిర్మాణాత్మక కార్యక్రమాల్లో 100% వస్తాం. అధ్యక్ష వారు అన్నారు, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి అన్నారు. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్
to please know the facts. Azamabad industrial area allot chesindi dadapu 45 ella kindata subject to correction dashabdala kindata dani purpose neraverin tarvata tappakunda dani convert cheskune adhikaram prabhutvaniki untundi aa purpose edaithe industry pettaru nadiparu kontha kala paramithi kuda ichi untaru conditional allotment lo adi neraverin tarvata marchukovachu kaani ye purpose tonaithe land acquire chesaro ఆ పర్పస్ నెరవేరకుండా మీరు అక్కడేదో వేరే చేస్తానంటే మాత్రం తప్పకుండా చట్టం అడ్డం వస్తుంది. దయచేసి చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి ఐఎమ్ అలర్టింగ్ యూ సార్, ఐఎమ్ అలర్టింగ్ యూ, రెస్ట్ ఈజ్ యువర్స్. తర్వాత నాకు సూటిగా సమాధానం చెప్పన్నారు, సూటిగానే చెప్తున్నా. పెండింగ్ అరియర్స్ ఉన్నాయన్నారు, ఎస్ పెండింగ్ అరియర్స్ ఉండే 270 కోట్లు. మళ్ళా మా ప్రభుత్వమే వస్తుంది, అది కంటిన్యూటీలో భాగంగా ఇచ్చేస్తామనుకున్నాం. 5 ఏళ్ల నుంచి కొన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి, అట్లాగే ఇద్దామనుకున్నాం. మా ప్రభుత్వం రాలేదు, మీ ప్రభుత్వం వచ్చింది. గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. మీరా మేము అధికారంలోకి వచ్చినాడు ఫీజ్ రీఇంబర్స్మెంట్ బకాయిలు 1800 ఉండే, మేము క్లియర్ చేయలేదా? ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఇవాళ మీరున్నారు, రేపు ఇంకోరు వస్తారు, ఎల్లుండి ఇంకోరు వస్తారు. ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్, ప్లీజ్ రిమెంబర్ దాట్. మీరు ఇంకో మాట అన్నారు, ఫస్ట్ ఇయర్ బతుకమ్మ చీరలు పెట్టినప్పుడు సూరత్ ఏదో స్కామ్ ఆర్టికల్ కొనుక్కొచ్చింది అన్నారు. ఈరోజు సెక్రటరీ శైలజ రామయ్య గారు ఉన్నారు, వారే ఆ రోజు హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా ఉన్నారు. మీరు దయచేసి సమాచారం తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు అక్కడెవరో స్థానికంగా పొలిటికల్గా ఏదో మా మీద దుగ్ధం ఉన్న వాళ్ళు ఏదో చెప్తే దయచేసి నమ్మి మోసపోకండి. ప్లీజ్ గెట్ ద ఫ్యాక్ట్స్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నేను సూటిగా అడిగిన ప్రశ్న, మీరు సిరిసిల్ల చేనేత కార్మికులతోని నేయించలేదు, సిరిసిల్ల కార్మికులకు ఇవ్వలేదు పని, సూరత్ నుంచి కొనుగోలు చేసినా నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. ఈరోజు ఎక్కడైతే సూరత్ నుంచి కొనుగోలు చేసిండో వాటి అన్నిటిని కూడా నేను నిరూపిస్తాను. వారు సూరత్ నుంచి కొన్నరా లేదా సమాధానం చెప్పకుండా ఒక అధికారి పేరును ఇక్కడ వారు, ఎందుకంటే అధికారుల పేర్లు ప్రస్తావిస్తే అధికారులు సభలోకి వచ్చి మాట్లాడలేరు. అధ్యక్ష, అధికారుల పేర్లు తీసుకోవాలన్నా తీసుకోకూడదా, తీసుకోవాలంటే స్పీకర్ అనుమతి ముందస్తుగా తీసుకోవాలన్నా లేదా, ఈ అంశాలన్నీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఆయనకు మరి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే కొండారెడ్డిపల్లిలో చదువుకున్నా, తాండ్రలో చదువుకున్నా, వనపర్తిలో చదువుకున్నా, హైదరాబాద్లో చదువుకున్నా, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా. అధ్యక్ష గారు దానిలో చదివినా, నేను దాస్తలేను కదా రేవంత్ రెడ్డి గారు. కానీ గుంటూరులో చదువుకుంటే అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగానికి, నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయలేను. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకున్నా, ప్రైవేట్ రంగంలో ఆ పాబంద్యం లేదు. గవర్నమెంట్ రంగంలో 610 జీవో, ప్రైవేట్ రంగంలో 610 జీవో వర్తించదు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇక ఆ పర్సనల్ విషయాలకు నేను పోన్లే. కానీ అధ్యక్ష నేను ఒకటి చెప్తా ఉన్నా, అధ్యక్ష వారికి సూరత్ విషయం చెప్పారు. ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ది ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మొదటి సంవత్సరం జనరల్గా ఎట్లా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి సిస్టమ్ అంటే, అక్టోబర్లో దసరా అప్పుడు ఇవ్వాలి, బతుకమ్మ దసరాకి ఇవ్వాలి చీరలు. అక్టోబర్లో ఇవ్వాలంటే ఆర్డరు దాదాపు 7-9 నెలల ముందు ఇవ్వాలి. అట్లయితేనే ఆడ ఉన్న లూమ్స్ అన్నింటిని కూడా ఫంక్షనల్ చేపియాలి, వాళ్ళను నడిపియాలి. ఎందుకంటే ఆ చీర తయారు చేయాలంటే డిజైన్లు అన్నీ టైం పడుతుంది. మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం. ఏమైంది, ఆర్డర్ లేట్గా, నిర్ణయం లేట్గా తీసుకున్నప్పుడు ఏమైంది, మరి ఈసారి మనం మొత్తం వీడికెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి చేయలేము, కొంతమేరకు అవసరమైతే బయట నుంచి, ఎందుకంటే కోటి చీరలు తేవాలి, కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తానికి మొత్తంగా మొదటి సంవత్సరం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట, మొదటి సంవత్సరం మాత్రమే. సూరతే కావచ్చు, అది టెండర్ పిలిచినాం, టెండర్లు ఏదొస్తే అది. మీరు అందుకే అంటున్నాను, ఆఫీసర్ పేరు తీసుకున్నారన్నారు. యాక్చువల్లీ అధ్యక్ష నేను కూడా బిజినెస్ రూల్స్ చదివిన, మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు, కావాలంటే పిలిపియండి, చర్చ పెట్టండి, నేను వద్దంటలేను. దయచేసి నేను వారితో కోరేది ఏంటంటే, ఏమన్నా అనుమానం ఉంటారు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ల పాలన మీద బ్రహ్మాండంగా ఇంక్వైరీ చేయండి, ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి. వీ వెల్కమ్ ఇట్ సార్, వీ వెల్కమ్ ఇట్, ఆ విషయంలో అనుమానం లేదు. అధ్యక్ష ఇంకొక 2 విషయాలు అడిగారు వారు, ఎంఎంటీఎస్ అడిగారు, ఎంఎంటీఎస్ ఎయిర్పోర్టు ఉమ్దానగర్ గురించి అడిగారు. ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వంలో కరోనా తర్వాత నిజానికి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే. ఆ రోజు మేము ఎంఎంటీఎస్ ముందుకు తీసుకొని పోవాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు ఆశించినంత రాలేదు. ఇప్పుడు మీరెట్లయితే వివక్షాన్ని వదిలిపెడుతున్నారో మేము కూడా గట్లే పెట్టినాం. ఈరోజు మీకు తత్వం బోధపడ్డది మాకు అప్పుడే అర్థమైంది, కాబట్టి అది మా తప్పు కాదు. చివరిగా అధ్యక్ష, నేను ఇంకొక 10 మినిట్స్లో ముగిస్తాను. అధ్యక్ష వీరు, నేను ఇంకొక మాట అధ్యక్ష, నిన్న మొన్న నేను పవర్ డిమాండ్ కూడా చర్చ విన్నాను. వారు ఏం చెప్పారు అధ్యక్ష, మినిస్టర్ గారు కేటీఆర్ గారు మీకు అవకాశం.